హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి హెల్దీ రెసిపీ చేసుకుందాము. సొరకాయతో హెల్దీ రెసిపీ, మంచి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మీరు బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. సొరకాయతో గుంత పొంగనాలు. తెలుసా మీకు ఎవరికైనా సొరకాయతో గుంత పొంగనాలు చేస్తారని? తెలుసుంటే తెలుసని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు తెలియదని చెప్పండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సొరకాయ కొంచెం లేత తీసుకోవాలి. ఇంత పెద్దది అవసరం లేదు. హాఫ్ తీసుకుని తొక్క తీసుకుని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. అంటే సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇది నేను తొక్క తీసుకొని తురిమి పెట్టుకున్నాను. దాదాపుగా 1 కప్ పైనే వచ్చింది, అంటే 1.5 కప్ వరకు వచ్చింది. ఈ తురిమిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. దీంట్లో 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, 1/2 కప్ శనగపిండి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఒక చిన్న టమాటాని ముక్కలు చేసుకొని వేసుకోవాలి, 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో వాటర్ అస్సలు వేయొద్దు, సొరకాయలోనే వాటర్ ఉంటాయి కదా. మళ్ళీ మనం పెరుగు కూడా వేసుకున్నాము. మనం గుంత పొంగనాలు వేసుకునే కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. మరీ పల్చగా ఉంటే మాత్రం ఇంకా రవ్వ కానీ పిండి కానీ వేసుకోవచ్చు. బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం పోపు వేసుకుందాము. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు ముక్కలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ కదా, ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మనం పోపు వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇందులో ఏమైనా కూరగాయలు కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ అలాంటివి. చాలా హెల్దీ అండి సొరకాయ కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం గుంత పొంగనాలు వేసుకుందాము. గుంత పొంగనాల ప్యాన్కి ముందుగా ఆయిల్ రాసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసుకోవాలి. మరీ ఫుల్గా వేసుకోవద్దు, ఎందుకంటే తర్వాత పొంగుతాయి ఇవి. స్టవ్ సిమ్లో పెట్టుకొనే వేసుకోవాలి. ఇలా అన్నిటిలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 4 to 5 మినిట్స్ కాలనివ్వాలి. 4-5 మినిట్స్ కాలిన తర్వాత ఓపెన్ చేసుకుని కొంచెం పైనుంచి ఆయిల్ రాసుకుందాము. ఇది ఆప్షనల్ అండి, ఆయిల్ నచ్చితేనే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడండి కొంచెం పొంగాయి కదా, అందుకనే చూసుకొని వేసుకోవాలి. మొత్తం ఫుల్గా వేసుకోవద్దు, బ్యాటర్ వేసుకునేటప్పుడు నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుని ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 వైపులా బ్రౌన్ కలర్తో కాలిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మాత్రం స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైన చట్నీతో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీకు ఇష్టమైన సాస్తో కానీ లేదా కొబ్బరి చట్నీ లాంటి వాటితో కానీ చాలా బాగుంటుంది. అంతే, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా. చాలా బాగుంటుందండి, మంచి హెల్దీ కూడా సొరకాయ కదా. ఇంకా మనం ఎక్కువ ఏం వేయలేదు, కారాలు అలాంటివి కూడా ఎక్కువ ఏం వేయలేదు. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది, పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు. కంపల్సరీ ట్రై చేయండి. నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.